నమస్తే నేను మీ నాగేశ్వరి బిగ్ బాస్ సీజన్స్ ఉల్టా పుల్టా ఫండే అంటే సండే సండే అంటే ఫండే కానీ ఈ వారం సండే అంటే ఫండే కాదు ఫండే అంటే సండే కాదు అన్నట్టు స్టార్ట్ అయింది ఫస్ట్ ఫస్ట్ శివాజీ సాటర్డే ఏదైతే పవరాస్త్రాన్ని కోల్పోయినో దాని గురించి నేను ఎందుకు అన్డిజర్వింగ్ అని అడిగితే నువ్వు అన్డిజర్వింగ్ అని నేను చెప్పట్లేదు ఆడియన్స్ చెప్పట్లేదు ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ మాటని గౌరవించాలి కాబట్టి యు యూ లాస్ ద పౌరాస్త్రాన్ని నువ్వు కోల్పోయావు అని చెప్పాడనమాట అయితే ఎందుకు నేను అనర్హుడిని ఒక రీజన్ చెప్పండి బాబు గారు ఆ రీజన్ తెలుసుకొని నేను సైలెంట్ అయిపోతా నాకు ఇంకేం అవసరం లేదు పౌరాసర కూడా వెళ్ళిపోయింది కదా నాకు మళ్ళీ అది తిరిగి కావాలని నేను అడుగుతలేను నేను ఎందుకు అనర్హుడిని అని అడిగాను అనమాట దానికి మన నాగార్జున ఇంకా శోభాశెట్టిని సందీప్ని లేపి శివాజీ అన్డిజర్వింగ్ అని ఒక్క రీజన్ స్పెసిఫిక్ రీజన్ చెప్తే చాలు అని చెప్పిండు ఇంకా శోభాశెట్టి లేచి పార్షాలిటీగా బిహేవ్ చేస్తాడు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పనివ్వడు అని చెప్పింది అనమాట అయితే ఎవరికి పార్షాలిటీగా బిహేవ్ చేస్తాడు అని నాగార్జున అడిగిండు ఎవరికంటే ప్రశాంత్కి యావరికి పార్షాలిటీగా బిహేవ్ చేస్తారు మా మాట విన్నారు ఆయనకు నచ్చిందే చేస్తారు అని అంటే ఓకే సరే యావరు ప్రశాంత్కి పార్షాలిటీగా బిహేవ్ చేస్తే గౌతమ్ యావరు ఉన్నప్పుడు ఎవరిని నామినేట్ చేసిండు యావరిని నామినేట్ చేసిండ్రు మరి యావరే గిల్టీ బోర్డ్ ఎక్కిండు కదా మరి అప్పుడు పార్షాలిటీ ఎక్కడుంది అసలు ఎలా అన్డిజర్వింగ్ అని చెప్పిండ్రు మీరు అని క్వశ్చన్ అడిగిండు దానికి శోభశెట్టి ఏం చెప్పలేకపోయింది అసలు ఒక్క స్పెసిఫిక్ రీజన్ ఒకే ఒక్క రీజన్ చెప్పండి అని మళ్ళీ సందీప్ని లేపితే సందీప్ కూడా అదే చెప్పిన ఎందుకంటే జనాలు చూస్తారు జనాలు చూస్తారు ఈ జనాలు చూస్తారు అనే మాటని పదే పదే వాడడం వల్ల ఎట్లయిపోయిందంటే మేము ఏదో బ్యాడ్గా పోర్ట్రే అవుతున్నట్టు మాకు అనిపించింది అట్లాగే మా మాటలు ఏవీ శివాజీ గారు వినరు పూర్తిగా వినరు అని కొన్ని వాదనైతే అదే ఒక ముప్పై నిమిషాలు ఈ వాదననే నడిచిన తర్వాత ఇంకా ఏం చేస్తాం పవరాస్త్ర ఎట్లాగో తిరిగి రాదు హౌస్ మేట్ నుంచి కంటెస్టెంట్స్ అయిపోయారు మన శివాజీ ఇంకా అన్డిజర్వింగ్ అని ఒక్క రీజన్ కూడా చెప్పకపోవడంతో ఆయన డిజర్వింగే కానీ వీళ్ళకి సరిగ్గా నామినేట్ చేయడం కానీ రీజన్స్ చెప్పడం కానీ ఎందుకంటే సీరియల్ బ్యాచ్ అంతా ఒక బ్యాచ్ కాబట్టి వీళ్ళ రీజన్స్ అంతా డమ్మి అని తెల్లమొహాలు వేసుకొని కూర్చున్నారు మన సీరియల్ బ్యాచ్ రెండు టీమ్స్ చేసి బొమ్మకి గెస్చే అని ఆట ఆడించిండు మన నాగార్జున ఆ తర్వాత ఒక బోర్డు ఇచ్చి బొమ్మ గీచి ఆ బొమ్మ ఏంటి అని చెప్పి డ్యాన్స్ చేసుకోవాలన్నమాట ఆ టీంలో టీం ఏ టీం బి ఉంటారు అందులో ఎలాగో టీం బి గెలిచింది టీఎంబీకి లగ్జరీ బడ్జెట్ వచ్చింది రైతు బిడ్డ రెండు మొక్కలు ఇచ్చిండు కదా నాగార్జున ఫస్ట్ మొక్క వాడిపోయింది సెకండ్ మొక్క మంచిగా పెరిగి ఇప్పుడిప్పుడే ఒక పూత వస్తుంది అనమాట ఆ మొక్క చూపించి మార్కులు కొట్టేసిండు కుక్క పిల్లి గుడ్డి గొర్రె ఇట్లా డాగ్స్ ఇవన్నీ ఒక ట్యాక్స్ ఇచ్చి ఈ ఇంట్లో మీరు కుక్క ఎవరు అనుకుంటున్నారు పిల్లి ఎవరు అనుకుంటున్నారు గుడ్డి గొర్రె ఎవరు అనుకుంటున్నారు నమ్మించి మోసం చేసేది ఎవరు అనుకుంటున్నారు ఇలాంటి కొన్ని ట్యాక్స్ ఇచ్చి ఎవరెవరికి డెడికేట్ చేస్తున్నారు డెడికేట్ చేయమన్నారు అందులో కుక్క అంటే అరవడం అనమాట అరవడం ఎవరు యావరు యావరికి రతికకి ఎక్కువ వచ్చినాయి ఇందులో గుడ్డి గొర్రెవారంటే తేజ అని చెప్పారు చాలా మంది ఇంకా నామినేషన్స్లో ఉన్న తేజ రతిక సుబ్బు నిలబెట్టి దాక్కు దాక్కు మేక పులి వచ్చి కొరుకుద్ది అన్నట్టు దాక్కో దాక్కో మేక అని పులి బొమ్మ ఇచ్చారు వాళ్ళ ముగ్గురికి మేకలాగా నాన్ నాన్సేఫ్ ఒకవేళ పులిలాగా అరుస్తే సేఫ్ అలాగే ఇంకా మన సుబ్బు పట్టుకుంటే సి మన పులిని పట్టుకుంటే పులిలాగా అరిచింది మన సుబ్బు సేవ్ అయింది ఇంకా రతిక తేజ యాక్టివిటీ రూమ్లోకి పిలిచిండు మన నాగార్జున ఇంకా ఎన్నో వేల మంది వెయిట్ చేస్తున్న ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందా ఎప్పుడు ఆ హౌస్ చల్లబడుతుందా మన రైతు బిడ్డ ఎప్పుడు ఆ గండంలో నుంచి బయటికి పడతాడా అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుందా అసలు వెళ్ళిపోతుందా లేదా అనుకుంటున్న రతిక ఈ వారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అనమాట ఒక శని పోయినట్టు అనిపించింది ఆ తర్వాత ఫైనల్గా తనని స్టేజ్ మీదకి పిలిచి నాగార్జున ఒక మేమ్ను అయితే చూపించిండు మన నాగార్జున అదే వీక్ వీక్కి ఒక ఒక మేమ్ చూపిస్తారు కదా ఆ మేమ్ ఆ మన అమర్దీప్కి ప్రశాంత్కి ఏదైతే గొడవైంది నామినేషన్స్లో అప్పుడు మన పల్లవి ప్రశాంత్ అమర్దీప్ని రెచ్చగొట్టేసరికి స్విమ్మింగ్ పూల్ ఇలా గుద్ది అమర్దీప్ పన్నెటోడు ఒకడే అని అంటే పల్లవ ప్రశాంత్ అనేటోడు ఒకడే ఉంటాడు అమర్ది పనేటోడు గుహుల సర్జ్ ఇన్ని పేర్లు వస్తాయి అని అంటాడు కదా ఆ మీమ్ని అయితే అనమాట స్విమ్మింగ్ పూల్ స్టాండ్ని ఎందుకు తోసావురా అని కింద వెంకటేష్ బొమ్మేసి పైన వాళ్ళ గొడవ అనమాట అది ఈ వీక్ ఆఫ్ ది మీమ్ దాని తర్వాత రతికన్ స్టేజ్ పైకి పిలిచి ఎవరెవరు ఏమేమి మార్చుకోవాలి అని ఒక ముగ్గురు నలుగురు పేర్లు చెప్పమంటే యావ అరవడము శోభా శెట్టి వచ్చేసి కొంచెము ఎక్కువ రెడీ అవ్వకుండా ఉండడం తగ్గించుకుంటే చాలు అని చెప్పేసి ఇంట్లో నుంచి పవరాస్త్రాన్ని పొగలగొట్టి బయటికి వెళ్ళిపోయింది అలా ఈ వీక్ రతిక బయటికి వెళ్ళిపోయి ఇల్లు కాస్త ప్రశాంతంగా అయిందనమాట మరి రేపటి నామినేషన్స్లో ఎవరెవరు నామినేట్ అవుతారు అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గోల్ అయితే మన బయట ఫుల్ వైరల్ అవుతుంది మరి ఎప్పుడు అలాగే నాగార్జున గారు కూడా ఒక విషయం చెప్పినారు ఇది ఉల్టా పుల్టా కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరిగే ఉన్నాయి సో జాగ్రత్త అని చెప్పారనమాట మరి ఎవరెవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు ఈ వీక్ ఎవరు నామినేషన్స్లో ఉంటారు లెట్ సి